వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఓ అచ్చెం నాయుడు, ఓ అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా ఓ ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఈ రోజున రియల్ హీరోస్ అవుతున్నారా టీడీపీ కార్యకర్తల్లో అంటే అవుననే చెప్పాలి. పార్టీ అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు కానీ మిగతా నేతలు కానీ వ్యవహరిస్తున్న తీరు మరొక ఎత్తు. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసే క్రమంలో, గత 5 ఏళ్లుగా తమని హింసించి హెరాస్ చేసిన వైసీపీని ఏదైతే హ్యూమిలేట్ చేసే విషయంలో అటు చంద్రబాబుతో సహా మెజారిటీ నేతలు టీడీపీలో చాలా సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. ఏది చేసినా లీగల్గా వెళ్దాం, ఏది చేసినా పద్ధతి ప్రకారం వెళ్దాం అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పేలాగే ఒక పెద్ద మాస్టర్లాగా ఆయన క్లాసులు తీసుకుంటూ ఉన్నారు ఈ రోజున. కానీ ఈ రోజున చూసినట్టయితే దానికి భిన్నంగా ఈరోజు కొంతమంది నేతలు మాత్రమే, ఒక పిడికెడు మంది నేతలు మాత్రమే వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. కొంత వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఈరోజు నిజంగానే వాళ్ళని క్యాడర్లో వాళ్ళకు ఒక హీరో వర్షిప్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్ కానీ, అపార్ట్ ఫ్రమ్ ఏదైతే పార్టీస్ కానీ, ఒక వాళ్ళకి కామన్ మెన్లో కూడా అది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తున్న తర్వాత నిజంగానే వాళ్ళని ఒక అచ్చెన్నాయుడు కావచ్చు, ఒక అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, నిన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడిన తీరు, ఇవన్నీ కూడా వాళ్ళలో ఒక హీరో వర్షిప్ని అయితే తీసుకొస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ, క్యాడర్లో ఒక ధైర్యం నింపుతున్న తీరు కానీ ఈరోజు నిజంగా వాళ్ళని అదే స్థాయిలో మనం చెప్పుకున్నట్టు చర్చనీయాంశం చేసినాయి. టాక్ ఆఫ్ ది టీడీపీనే కాదు, టాక్ ఆఫ్ ది స్టేట్ కూడా అయ్యారట్టు. ఇటు చూస్తే ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా కూడా లేరు, వాళ్ళ కొడుకు గెలిచినప్పటికీ. మరోవైపు చూసినట్లయితే మనం ఇక్కడ అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు స్పీకర్ కూడా కాబోతూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వాళ్ళ ముగ్గురు కూడా ఒక హీరో వర్షిప్ అయితే వస్తుంది వాళ్ళ ముగ్గురికి. దానికి కారణం కూడా ఉంది ఈ రోజున ఆ స్థాయిలో రావడానికి. ముందుగా మనం చూసినట్లయితే ఒక అచ్చెన్నాయుడు గురించి చెప్పుకోవాలి. అయితే వీళ్ళ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఎన్నోసార్లు మనకి గతం నుంచి మనం చూసుకుంటే ఒక పూర్తి స్థాయిలో ఒక నియంతల తరహాలో వ్యవహరించిన రాజులు కానీ రాజ్యాలు కానీ అదేవిధంగా అవి సమాధి అయిపోయినాయి తర్వాత రోజుల్లో. ఒకవేళ ప్రజలు పూర్తి స్థాయిలో ప్రజలను ప్రతిపక్షాలలో గొంతెత్తే జర్నలిస్టులను లేకపోతే ఇంకో రకంగా వాళ్ళని ఎంత అనిచేసే ప్రయత్నం చేసినా చివరికి ప్రకృతే పగబడుతుంది అనేది సంభవామి యుగయుగ రూపంలో కూడా మనకు అర్థమైంది. భగవద్గీత చదివిన వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది, అది పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న వాళ్ళకి. కానీ మొన్న చూసినట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు 2019 ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఆయన అంత థంబింగ్ మెజారిటీతో ఒక యువకుడైనా చాలా భవిష్యత్తు ఉంది, ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నిజంగానే ఆ ఎక్స్పోజర్ అయితే వచ్చింది. అది కూడా టీడీపీ 23 సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఒక లెదర్జీ అయితే వచ్చింది. ఇక తనకు తిరుగులేదు అన్నట్టుగా ఆయన తను ఒక ముఖ్యమంత్రి అనే దాన్ని పక్కన పెట్టి తనకు తానే తను ఒక రాజుగా, ఒక హిట్లర్ లాగా అభిమానించుకునేవాళ్ళు. అందుకు తగ్గట్టే ఆయన ప్రణాళికలు కూడా ఉండేవి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కూడా అంతకంటే ఇంకా సాలిడ్గా ఉండేవాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నెట్ట పాలిటిక్స్కి అయితే తెరదీశారు. 35 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్న వ్యక్తి ఎవరు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకుంటారు, ఎంత తనకి రిజల్ట్ అంత గొప్ప రిజల్ట్ జనానికి గ్రాటిట్యూడ్ చూపించాలనుకుంటారు. అంతేగాని ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పేరు, తన ప్రత్యర్థైన చంద్రబాబు నాయుడు పేరు వినిపించకుండా చేద్దామనుకున్నారైనా, తన ప్రత్యర్థైన పవన్ కళ్యాణ్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారైనా వ్యక్తిగతంగా, సో వీళ్ళందరినీ టార్గెట్ చేసే క్రమంలో, వీళ్ళ పార్టీని లేకుండా చేసే క్రమంలో, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేద్దామనే ఒక దుందుడుకు చర్యలతో ఆ రూపంలో ఆయన పార్టీ క్యాడర్ రూపంలో కూడా ప్రజలను టార్గెట్ చేశారు. ఈరోజు పార్టీ క్యాడర్ అంటే స్పెషల్గా ఉండరు, టీడీపీకి జనసేన క్యాడర్ వాళ్ళంతా కూడా ప్రజల్లోంచి వచ్చేవాళ్ళే. సో ఈ క్రమంలోనే ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఆయా పార్టీలని వ్యక్తుల్ని టార్గెట్ చేసి హింసించిన తీరు మాత్రం నిజంగా హ్యూమిలేషన్ కూడా చేసింది. ఆ క్యాడర్నే కాదు, ఆ క్యాడర్ని హింసించే క్రమంలో, పార్టీ నేతల్ని హింసించే క్రమంలో వాళ్ళ బట్ట బాధలు కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఒక నియంతృత్వం కానీ, అటు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి సాగిలపడ్డ తీరు కానీ, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా కామన్ మెన్ ఎవరైతే ఉన్నారో, తటస్థంగా కొంతమంది ఉంటారు కామన్గా ఇష్యూస్ గురించి చర్చించుకునేవాళ్ళు, తమకంటూ కొన్ని ఇష్యూస్ని చూసి ఒక ఎక్స్పోజర్, ఒక ఆలోచన విధానాన్ని పెంచుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళలో కూడా ఒక అసహ్య భావం, ఒక ఏహ్య భావం కలిగేలా చేసింది జగన్మోహన్ రెడ్డి పాలన. ఎందుకంటే మనం ఎన్నో సంఘటనలు చెప్పుకోవచ్చు ఇక్కడ. ఒక మాస్క్ అడిగినందుకు ఒక సుధాకర్, ఆయన డాక్టర్ కూడా, డాక్టర్ అంటే ఎంత గౌరవం ఉంటుంది సమాజంలో మనకు తెలిసిందే, కేవలం ఒక మాస్క్ అడిగినందుకు ఆయన తీసుకెళ్లి పిచ్చోడుగా ముద్ర వేసి రోడ్డు మీద బట్టలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితిని తీసుకొచ్చారు. అదేవిధంగా చూస్తే ఒక సుబ్రహ్మణ్యం, ఏదైతే సుబ్రహ్మణ్యం ఫ్యామిలీని ఎలాగ ఈరోజు వాళ్ళు రోడ్డు మీద పడ్డారో మనకు తెలిసిందే. డైరెక్ట్గా ఆయన తీసుకెళ్ళి అనంతబాబు డోర్ డెలివరీ చేసిన పరిస్థితి, ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళి. ఇక గంజాయి, గాంజా, డ్రగ్స్ అనేది చాలా కామన్ థింగ్గా మారిపోయినాయి రాష్ట్రంలో అనేది.
మనం ఒక అమర్నాథ్ గౌడ్ వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కని వేధిస్తున్నందుకు క్వశ్చన్ చేస్తే డైరెక్ట్గా పెట్రోల్ పోసి ఆ పిల్లగాన్ని తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇలా ఒక కిరణ్, ఇలా శిరోముండం చేపేయడం, ఇలా అనేక ఇన్సిడెంట్స్, ఏకంగా ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు మొదలుకొని పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న పట్టాభి లాంటి వాళ్ళ వరకు ఎవరిని జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు. తన ప్రజావేదిక విధ్వంసంతోనే తన పాలన స్టార్ట్ అయిందని అనుకోవాలి. అదే విధ్వంసాన్ని మనుషుల మీద కూడా చూపించే ప్రయత్నం చేశారు ఆయన. ఒక వెండెట్ ఆఫ్ పాలిటిక్స్, ఒక మహిళ, ఆమె ఎప్పటి నుంచో బిజినెస్లో ఉన్నారు, ఆవిడ హోటల్ బిజినెస్లో శంకర విలాసకు చెందిన రంగనాయకమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అడ్డు ఆపు ఉండదని అనుకోవాలి. ఎలాగైతే టీడీపీకి చెందిన నేతలను, జనసేనకు చెందిన నేతలను ఇలాగైతే ఆయన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారో, హెరాస్ చేసే ప్రయత్నం చేశారో, నోరు తెరిస్తే కేసులు, గట్టిగా మాట్లాడితే అరెస్టులు, ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే తీసుకెళ్లి లాకప్లో వేసి ఏదైతే వాళ్ళని టార్చర్ పెట్టడం, థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం, ఇలా దానికి ఎవ్వరూ ఎగ్జామ్షన్ కాదు. ఇవాళ పార్టీ నేతలైనా, మాజీ మంత్రులైనా, ఒక ధూళిపాల మొదలుకొని అచ్చెన్నాయుడు వరకు, కొల్లు రవీంద్ర మొదలుకొని అనేక మంది వరకు జగన్మోహన్ రెడ్డి టచ్ అయ్యని, జగన్మోహన్ రెడ్డి బాధ పెట్టని, ఆయన వల్ల హ్యూమిలేట్ కానీ నేతలే లేరంటే అతిశయోక్తి కాదు. ఈరోజు నేతలని కొడడం ద్వారా, నేతల్ని టార్గెట్ చేయడం ద్వారా కింద క్యాడర్ కూడా బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఏదైతే తాను చేయకూడదో అదే ప్రయత్నాన్ని చేశారు, ఏదైతే తాను చేయకూడదు తప్పుందో అదే చంద్రబాబు టచ్ చేయడం. ఇక అది ఒక పీక్ స్టేజ్ అనుకోవాలి. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఒక 52 రోజుల పాటు జైల్లో పెడతాం ద్వారా ఆయన్ని సైకలాజికల్గా డిటరేట్ చేశానని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇక పార్టీ మొత్తం కూడా డిఫెన్స్లో పడుతుంది అనుకున్నారు. కానీ అప్పుడే ఆ కోపం, ఆ కసే ఈరోజు కామన్ మ్యాన్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు మొదలయ్యేలా చేసింది. దాని రిజల్టే 11 సీట్లు. దట్ ఈస్ కాల్డ్ దేవుడి స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజున చాలామందికి ఈ 5 ఏళ్ల పాటు పడ్డ బాధల నుంచి మనం ఇప్పుడు వెలుగులోకి వచ్చేవి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవి ఓన్లీ ఒక 5% కూడా ఉండవు, ఒక 1% మాత్రమే ఉంటాయి. అలా వెలుగులోకి రానివి వైఎస్ఆర్సీపీ నేతల కారణంగా, వాళ్ళ నియంతృత్వం కారణంగా అడుగడుగున వాళ్ళు ఇబ్బందులు పడ్డ సందర్భం కామన్ మ్యాన్కి ఎన్నో ఎదురైనాం. ఒక ఆరుద్ర లాంటి సంఘటన మనం చూసాం మొన్న. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళంతా కూడా మనం చంద్రబాబు నాయుడు ముందు నుంచి చెప్తున్న మాట ఏంటంటే, అధికారంలో కొద్ది లోకేష్ పాదయాత్రలో కూడా ఒక రెడ్ బుక్ చూపిస్తూ వచ్చారు ఆయన. ఆడ అధికారులనో లేకపోతే ఎవరు వేధిస్తే మమ్మల్ని వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తామంటూ కూడా లోకేష్ పద్ధతిగా మాట్లాడుతూ వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన నోరు ధరిస్తే మాట్లాడి శాంతి భద్రతల గురించే, ఆయన ఎప్పుడు కూడా లాండ్ ఆర్డర్ని డినై చేయొద్దు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ మనం చూస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 రోజుల పాటు గతంలో వాళ్ళు చేసిన విమర్శలను, వాళ్ళు చేసిన హ్యూమిలేషన్ను గుర్తు చేసుకుంటూ ఒక నాని ఇంటికో, ఒక కొడాలిన ఒక వంశీ ఇంటికో, ఒక రోజా దగ్గరో, లేకపోతే ఒక జోగి రమేష్ ఇంటికో ఎవరైనా టీడీపీ కార్యకర్తలో, జనసేన కార్యకర్తలో ధర్నాకో, నిరసనకో వాళ్ళని ప్రొవోక్ చేసేందుకు వెళ్తే ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, తమ కార్యకర్తలని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక వింత. సో లాండర్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం, ఇట్లాంటి ఎక్కడ దాడులు జరగడానికి వీల్లేదంటూ చాలా క్యాటలారికల్గా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. వేరే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా గతంలో వైసీపీ నేతలు అందరూ ఏలుస్తానన్నారు, ఆయన చెప్పు తీసి కూడా చూపించిన పరిస్థితి ఉంది గతంలో. బట్ తాను గెలిచిన తర్వాతే చాలా నెమ్మదిగా తన క్యాడర్తో మాట్లాడుతూనే వైఎస్ఆర్సీపీ నేతలంటే పర్టికులర్గా నాకేం కోపం లేదు, ఆగ్రహం లేదన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఒక వెండెట్టా పాలిటిక్స్ కనుక చోటు ఇచ్చినట్లయితే తమ పాలన కూడా జగన్మోహన్ రెడ్డి బాటలోనే వెళ్లే పరిస్థితుంది అనేది వీళ్ళ ఆలోచన కావచ్చు. రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఒక శాంతి భద్రత సమస్య తలెత్తితే అది ప్రభుత్వానికే ఇబ్బంది కలుగుతుందనే ఇంకొక ఆలోచన కావచ్చు. బట్ కారణాలు ఏవైనా కానీ ముందు పాలన మీద ఫోకస్ పెడదాం, రాష్ట్రాన్ని చిన్నభిన్నమైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదాం అనేది వీళ్ళ ఆలోచన కావచ్చు. సో కొంతమంది వీళ్ళ ఆలోచనలో అడుగులు వేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ వేరేజ్ క్యాడర్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఈరోజు క్యాడర్ ఆ పరిస్థితుల్లో లేదు. చంద్రబాబు నాయుడు చెప్తేనో, పవన్ కళ్యాణ్ హోల్డ్ చేయమంటేనో వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు గత 5 ఏళ్ళుగా అనుభవించిన అనుభవాలు కానీ, వాళ్ళు హ్యూమిలేషన్ గురైన తీరు కానీ ఆ స్థాయిలో ఉందనుకోవాలి. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశ మాత్రం చాలామందిలో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నేను మారాను అని చెప్తూనే ఈరోజు తాను పూర్తిగా గెలిచిన తర్వాత మీరంతా దాడులు చేయొద్దు, మీరంతా పద్ధతిగా వెళ్ళండి, వాళ్ళని హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం లేదని క్లాసులు చెప్తూ ఉన్నారో, క్యాడర్లో అదొక నిజంగానే ఒక నిరుత్సాహం అయితే ఉంది టెంపరీగా. అందుకనే ఈరోజు మనం చెప్పుకున్న ఈ ముగ్గురు కూడా, ఒక అచ్చెన్నాయుడు కావచ్చు, ఒక ఏదైతే అయ్యన పాత్రుడు కావచ్చు, ఒక ప్రభాకర్ లాంటి వాళ్ళు హీరోలు అవుతున్నారు. అందుకు కారణం ఏంటంటే అచ్చెన్నాయుడు మొన్న రీసెంట్గా మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రజెంట్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. మీడియాతో మాట్లాడారు ఆయన, మీరు టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ నేతలు ఎక్కడికి వెళ్ళినా పసుపు పచ్చ బిళ్ళ పెట్టుకోండి, అంటే పసుపు పచ్చ బ్యాడ్జీ పెట్టుకొని వెళ్ళండి, నేను టీడీపీ కార్యకర్తని, నాకు ఈ పని చేయాలని అడగండి, అక్కడ ఎవ్వడు పని చేయకపోయినా వాడిని రోడ్డు మీదకి లాక్కొస్తాం అంటూ కూడా ఆయన మాట్లాడారు. నిజంగానే ఇది వీడియో, ఈ ఆడియో కూడా వైరల్ అయింది. నిజంగా అది ఒక బూస్ట్ క్యాడర్లో. అచ్చెన్నాయుడు మాట్లాడిన విధానం అనేది సరే, తమకు ఎదురు లేకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తారా అంటే ఎప్పుడు కూడా ఆ స్థాయిలో వాళ్ళని వెళ్ళనివ్వరు చంద్రబాబు నాయుడు, అది గతంలో కూడా మనం చూసాం. కానీ అచ్చెన్నాయుడు లాంటి వాడు అలా మాట్లాడిన తర్వాత అది క్యాడర్లో నిజంగానే ఒక ధైర్యాన్ని, ఒక బూస్ట్ అయితే ఇచ్చిందని అనుకోవాలి. అటు అచ్చెన్నాయుడు అలా మాట్లాడిన 2 రోజే
అయ్యన్న పాత్రుడు. ఈరోజు అయ్యన్న పాత్రుడు గత 5 ఏళ్ల కాలం ఒక సుదీర్ఘ పోరాటం అయితే చేశారు వైసీపీలో, ఆయన ఇంటిని కూడా పగలగొట్టిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో అలాంటి అయ్యన్న పాత్రుడు ఈ రోజున మొన్నటి ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుచున్నారు. సీనియర్ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆయన అభిమానులు అంచనా వేసినప్పటికీ లోకల్ ఈక్వేషన్స్లో అయ్యన్న పాత్రుడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ ఎక్కడ కూడా అయ్యన్న పాత్రుడు ఆ హుందాతనాన్ని అయితే ప్రదర్శించారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో నాకు 25 ఏళ్లకే మంత్రి పదవి వస్తే అప్పుడు నా జూనియర్స్ కూడా బాధపడి ఉంటారు, బట్ ఇప్పుడు జూనియర్స్కి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన తన హుందాతనాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఇక ఈరోజు ఆయన్ని స్పీకర్ని కూడా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, స్పీకర్గా అవ్వబోతున్నారు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు. అలాంటి అయ్యన్న పాత్రుడు కూడా మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్క కార్యకర్త మీద పడిన దెబ్బకు కానీ కార్యకర్తలు అనుభవించిన నరకాన్ని కానీ తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలకు చూపిస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే ఒకరిద్దరు ఎగ్జామ్షన్స్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు చెప్పేది చెప్తారు, మేము చేసేది మేము చేస్తామన్నట్టుగా అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ఈ రోజున గతంలో తాము పడిన బాధలన్నింటినీ కూడా తమ స్థాయి సుదీర్ఘంగా తాము మంత్రిగా చేసిన తమలాంటి వాళ్ళకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన చాలా ఎమోషనల్ కూడా అయ్యారు అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు మీడియా ముందు. అందుకే ఎవరిని వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరిని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అందుకు కారణం ఉంది, ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా చూస్తున్నారన్న కారణంగా చింతకాయల విజయ్ అయ్యన్న పాత్రుడు కొడుకు ఇంటికి మళ్ళీ ఇంటికి వెళ్ళి మరీ సిఐడి అధికారులు హడావిడి చేశారు. అక్కడ వాళ్ళ డాటర్ చిన్న పాప, ఆమె 3 ఏళ్ళ పాప కూర్చుని ఉంటే ఆ అమ్మాయిని కూడా భయపడే విధంగా ఆ పాపను కూడా వాళ్ళు ఒక టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు ఆ ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని చింతకాయల విజయ్ ఇంట్లో లేనప్పుడు. అలా అది ఎవరు కూడా మర్చిపోలేరు. తమ ఫ్యామిలీకి సంబంధించి తమ రక్త సంబంధికులు బాధపడితేనే చిన్న మాట అంటేనే తట్టుకోలేరు ఎవరు కూడా. అలాంటిది ఆ స్థాయిలో అధికారులు హడావిడి చేసి పోలీసులు చింటికి చేస్తే ఎవరు మర్చిపోలేరు. అలాంటివి ఇంట్లో అంతమంది మనుషులు ఉన్నప్పుడు ఇంటిని కోల్గొట్టే, గోడలు కోల్గొట్టే ప్రయత్నం చేసినా ఎవరు తీసుకోలేరు అది. అందుకే ఈరోజు అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు తమకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, అందుకే దెబ్బకు దెబ్బ తీర్చుకుంటాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అందుకే ఈరోజు అయ్యన్న పాత్రుడు కూడా టాక్ ఆఫ్ ది స్టేట్ అవుతూ ఉన్నారు. ఇక మరో వ్యక్తి గురించి మనం చెప్పాలి, అదే జేసీ బ్రదర్స్లో అత్యంత కీలకమైన జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈరోజు మామూలుగా అయితే జేసీ బ్రదర్స్ అంటేనే ఎప్పుడు కూడా కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. గతంలో మనం చూసాం కూడా సుదీర్ఘకాలం వాళ్ళు కాంగ్రెస్లో అనంతపురం జిల్లాలో చక్రం తిప్పారు రాజకీయాల్లో కూడా. ఇక ప్రత్యేకించి తెలంగాణ సమైక్యాంద్ర మూమెంట్ అప్పుడు జేసీ లాంటి వాళ్ళు ఎలా గ్రేటర్ రాయలసీమ పేరుతో హడావిడి చేశారు మనకు తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు టీడీపీలోకి రావడం జరిగింది, టీడీపీ నుంచి ఎంపీగా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు. బట్ అధికారంలో ఉన్న సమయంలో అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటేనే వాళ్ళు ఒంటికాల మీద వెళ్ళిన సందర్భం ఉంది గతంలో వాళ్ళకున్న అనుభవాల దృష్ట్యా. అయితే ఆ ఫ్యామిలీకి కొన్ని బిజినెస్ దివాకర్ ట్రావెల్స్ కావచ్చు, కొన్ని బిజినెస్లు కావచ్చు, స్థానికంగా ఒక రాజకీయాల్లో కూడా ఒక రెప్యుటేషన్ అయితే ఉండి వచ్చింది. బట్ దివాకర్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఒకే జోన్లో వెళుతూ వచ్చారు ఎప్పుడు ఏదైతే పూర్తిస్థాయిలో ఒక అగ్రెసివ్ నేచర్తోనే. ఈ క్రమంలోనే మాధవ్ లాంటి వాళ్ళతో, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళతో ఇష్యూస్ కానీ ఆయనకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం, ఆయన సొంతగా తానే బట్టలు తీసుకొని బజార్ను పడి మరీ ఈ రోజున తన సెల్ఫ్ గోల్ చేసుకోవడం, ఆయన టికెట్ నుంచి పక్కన పెడతాం, ఇవన్నీ మనకు తెలిసిందే. అదంతా చూసినట్లయితే ఈరోజు ఏకంగా వాళ్ళు వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. బట్ అదే స్థాయిలో ఈరోజు చూస్తే ప్రభాకర్ రెడ్డి ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా లేరు వాళ్ళిద్దరు బ్రదర్స్. అయినా కూడా ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ టైం తన అగ్రెసివ్ నేచర్కి భిన్నంగా ఈరోజు కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంతైతే కన్నీళ్లు పెట్టుకున్నారో అంతే ఎమోషన్తో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. బట్ ఆయన మాట్లాడిన మాటల్లో కొంత ఫిల్దీ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు తన హ్యూమిలియేషన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు మీడియాతో. తను ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కానీ స్థానిక నేతలు తనను ఎంతగా హ్యూమిలేట్ చేశారు, కనీసం తన రూమ్లో బంధించి ఆ భోజనం కూడా టైంకి పెట్టలేదు తన పేషెంట్ అయినప్పటికీ అంటూ కూడా మాట్లాడారు. ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళంతా కూడా తమ మనవళ్ళు మనవరాళ్ళంతా కూడా ఒక హ్యూమిలేషన్కి అయితే గురయ్యారు, అనుక్షణం నరకాన్ని అనుభవించారు. ఈ నరకాన్ని మొత్తాన్ని కూడా నేను చూపిస్తాను, కావాలంటే చంద్రబాబు నాయుడు నన్ను కంట్రోల్లో పెడితే పార్టీ నుంచి బయటకు వచ్చైనా సరే ఆయన మంచోడు, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చైనా సరే నేను ఎవరిని కూడా వదిలిపెట్టినట్టు కూడా ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కరు అంతు తేలుస్తానంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి దాకా అందరినీ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఎవరెవరు ఏమేం చేశారంటూ కూడా వాళ్ళ పాపాల చట్టాన్ని మీడియా ముందు పెట్టే పరిస్థితుంది. అందుకే ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాట అంత ఎమోషనల్ అయ్యారు అంటేనే, అంత సీనియర్ నేత అంత రెప్యుటెడ్ ఫ్యామిలీ ఆ స్థాయిలో ఎమోషన్ అయ్యారు అంటేనే ఆయన ఎంత హ్యూమిలేషన్ అనుభవించాలి ఉండుంటారనేది అర్థమవుతుంది అందరికీ. సో ఇలా వీళ్ళు ముగ్గురు, ఒక ప్రభాకర్ రెడ్డి ఇంతకుముందు చెప్పుకున్న అయ్యన్ను కానీ అచ్చన్ను కానీ, వీళ్ళు ముగ్గురు ఈరోజు మాట్లాడారు కానీ అట్లా మాట్లాడిన వాళ్ళు బయటికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లైక్ పట్టాభి లాంటి వాళ్ళని మనం చూసాం, మొన్న వెళ్ళి ఆయన బొకే కూడా ఇచ్చొచ్చారు, ఆయన లేకపోయినా తనను హింసించిన అధికారికి బొకే ఆ చైర్లో కూడా పెట్టొచ్చారు. అలా ఎంతోమంది నేతలు ఇలా ఈరోజు బయటకు వచ్చి కొంతమంది మాట్లాడుతుంటే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది మాట్లాడుతున్నారు, బట్ క్యాడర్కి మాత్రం ఎక్కడ పార్టీ క్యాడర్కి ఎక్కడ
బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం దొరకట్లేదు. అందుకే తమ వాయిస్నే వీళ్ళు మాట్లాడారు అంటూ కూడా ఈరోజు వాళ్ళ ముగ్గురిని వర్షిప్గా తీసుకున్న పరిస్థితుంది. అంత డేర్గా ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టమన్నట్టుగా వీళ్ళు మాట్లాడిన తీరుతో వీళ్ళు నిజంగానే వీళ్ళ యాటిట్యూడ్కి క్యాడర్ కూడా ఈరోజు ఫిదా అవుతుంది. ఆ స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారా, ఆ స్థాయిలో పగదీర్చుకునే ప్రయత్నం చేస్తారా అనేది పక్కన పెడితే అంత ఛాన్స్ కూడా చంద్రబాబు ఎవరైనా అనుకోవాలి. బట్ ఆ స్థాయిలో క్యాడర్లో నమ్మకం కల్పించడంలో మాత్రం వీళ్ళు ముగ్గురు ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అందుకే ఈరోజు వీళ్ళు ముగ్గురు కూడా టాక్ ఆఫ్ ది టీడీపీగా మారారు. అయితే ఇక ముందు ఇలాంటి వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు కట్టడి చేస్తారనేది అయితే ఎవరూ కాదనలేని వాస్తవం. మరి ఈ విషయంలో చంద్రబాబు ఇక ముందులాగే కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా, ఈసారి కొంచెం నేతలకు అయితే మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం లిబరల్గా మనం వదిలే ప్రయత్నం చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళ దగ్గర బొకే తీసుకొని తీరు కానీ, అదేవిధంగా సీఎస్ జోహర్ని పక్కన పెట్టిన తీరు కానీ, ఇలాంటి సంఘటనలు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు నిజంగానే మారారని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ, మరి ఒక అచ్చన్న, ఒక అయ్యన్న, ఒక ప్రభాకర్ రెడ్డి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పార్టీ మీద ఒక వెండెట్టా పాలిటిక్స్కి చంద్రబాబు అనుమతిస్తారా, లేకపోతే ఎప్పుడు కూడా అదే సంయమనంతో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.